हाई वेलकम टू ट्रावल विस्तुजी वीडियो शेयर इनफर्मेशन मलेशिया ट्रिप प्लान चेसुकुने वाळ्ळकि जून 2022 की कोई एंट्री रिक्वायरमेंट्स अवैसे ऑनलाइन चेयाल्सि आ एंट्री रिक्वायरमेंट्स दानि प्रोसेस वीडियो शेयर वीडियो लास्ट वरकु चूडंडि कंप्लीट इनफर्मेशन अलागे प्रेजेंट एंट्री रूल्स अन्नी टेंपररी मात्रमेनंडि जून 2022 की उन्नायि नेक्स्ट मंथ की रूल्स उंडोच्चु उंडकपोवोच्चु लेदा चेंजेस अवच्चु अन्नमाट अंदुके ओन्ली टेंपररी रूल्स मात्रमे दानिकि संबंधिंचिन इनफर्मेशन गनुक वीडियो इस्तानु चूडंडि मलेशिया వెళ్ళాలనుకునే వాళ్ళకి 2022 జూన్ అండ్ జూలై మంత్ కి ప్రెజెంట్ ఉన్న రూల్స్ వచ్చేప్పటికి వాక్సినేషన్ స్టేటస్ అండి. ఈ స్టేటస్ రూల్స్ వచ్చేప్పటికి విధంగా ఉన్నాయి. మన ఇండియాలో ఉన్న అన్ని వాక్సినేషన్లు అయితే గనుక అప్రూవ్ లిస్ట్ లో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా కొన్ని ఫారెన్ వాక్సినేషన్ అన్ని కూడా అప్రూవ్ లిస్ట్ లో ఉన్నాయి. రూల్స్ వచ్చేప్పటికి 18 నుంచి 59 ఇయర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2 డోసెస్ వాక్సినేషన్ గనుక తీసుకుని ఉంటే గనుక వాళ్ళు ఫుల్ వాక్సినేషన్ కింద కన్సిడర్ చేస్తారండి. వాళ్ళు మలేషియా వెళ్ళాలనుకుంటే గనుక వాళ్ళకి ఎలాంటి ప్రీ డిపార్చర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవసరం లేదు. మలేషియా రీచ్ అయిన తర్వాత కూడా ఎలాంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవసరం లేదు. క్వారంటైన్ కూడా అవసరం లేదు. వాళ్ళు నార్మల్గా బిఫోర్ ఎలా ఉండేదో ఆ విధంగా అయితే గనక వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు 2 డోసెస్ తీసుకోకుండా ఓన్లీ సింగిల్ డోస్ కనుక తీసుకుని ఉంటే గనక మీరు పార్షియల్ వాక్సినేషన్ కింద కన్సిడర్ చేస్తారండి. సో అప్పుడు ఏంటంటే మీరు కన్ఫామ్గా బిఫోర్ డిపార్చర్ అప్పుడు మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మలేషియా రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. 5 డేస్ క్వారంటైన్ అయితే కనుక ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 2 డోసెస్ తీసుకుంటే కనుక ఫుల్ వ్యాక్సినేషన్ మీరు హ్యాపీగా ట్రావెల్ అయితే కనుక చేయొచ్చు. ఇదే కనుక ఇంకొక డిఫరెంట్ ఉందండి. మీరు ఒకవేళ 59 కాకుండా 60 ఇయర్స్ అబో అయితే కనుక మీరు 2 డోసెస్ తీసుకున్నా సరే ఫుల్ వ్యాక్సినేషన్ కింద కన్సిడర్ చేయరండి. మీరు పార్షియల్ వ్యాక్సినేషన్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే 60 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 డోసెస్ అయితే కనుక కావాలన్నమాట. 3 డోసెస్కి ఫుల్ వ్యాక్సినేషన్ కింద ఉంది. అంటే మన ఇండియాలో ప్రికాషన్ డోస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఒకవేళ 60 ఇయర్స్ అబో అయి ఉంటే కనుక మీరు ప్రికాషన్ డోస్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది. మీరు జర్నీ అంటే మీ ఫ్లైట్కి 2-3 డేస్ ముందు తీసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. అది కన్సిడర్ అయిపోతుంది అనమాట. సో 60 ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకి 3 డోసెస్ కన్ఫామ్గా కావాలి ఫుల్ వ్యాక్సినేషన్ కింద. ఒకవేళ 60 ఇయర్స్ లోపు వాళ్ళు అయితే కనుక 2 డోసెస్ సరిపోతుంది. కోవిషీల్డ్ ఉంది, కోవాక్సిన్ ఉంది, స్పుత్నిక్ ఉంది. ఇంకా మిగతా చాలా వ్యాక్సిన్లు కూడా అప్రూవ్ లిస్టులో ఉన్నాయండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మలేషియా ఎంట్రీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి 2022 జూన్ అండ్ జూలైకి ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి ఈ వీసా తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీరు ఫుల్ వ్యాక్సినేషన్ అయితే కనుక అయి ఉండాలి. థర్డ్ వచ్చేసి మై సేజిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఫిల్ చేయాలి. ఫోర్త్ వచ్చేప్పటికి మీ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి వెరిఫికేషన్కి. ఫిఫ్త్ వచ్చేసి ఇన్సూరెన్స్ అండి. అదైతే కనుక అవసరం లేదు. ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా మలేషియా వెళ్ళడానికి మనకి అడగడం లేదనమాట. వితౌట్ ఇన్సూరెన్స్ మనం వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ప్లేస్టోర్ నుంచి మైసెత్ర యాప్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ప్లేస్టోర్లో స్పెల్లింగ్ వచ్చేసి MYSEJAHTERA టైప్ చేస్తే కనుక మైసెత్ర యాప్ అయితే కనుక వస్తుందండి. ఇది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే కనుక చేయాల్సి ఉంటుంది. మీరు ఈమెయిల్ ద్వారా అయితే కనుక రిజిస్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మనకి లోకల్ నెంబర్ లేదు కాబట్టి మలేషియాది ఈమెయిల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడితో పాటు మీ ఫుల్ నేమ్ ఇంకా ఏదైనా డీటెయిల్స్ కనుక అడిగితే కనుక ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తే కనుక మీ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ వస్తుందండి. ఆ వెరిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు ఒకసారి ఈ యాప్ ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా మీకు హోమ్ పేజ్ అనేది వస్తుందన్నమాట. హోమ్ పేజ్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి. పైన మీకు సెకండ్ లైన్లో ఫస్ట్ వన్ ట్రావెలర్ అని చెప్పేస్తుంది. మీరు ఆ ట్రావెలర్ అయితే కనుక క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రావెలర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక 4 ఆప్షన్స్ అయితే కనుక వస్తాయి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ టైంలో మీ నేమ్ ఇచ్చారు కాబట్టి ట్రావెలర్ మీ నేమ్ అయితే కనుక వస్తుంది. నా నేమ్ వచ్చింది ట్రావెలర్ సుజన్ కుమార్ బురేన్ వచ్చింది. సో మీ నేమ్ ట్రావెలర్ మీ నేమ్ వస్తుంది. ఆ ఆప్షన్ అయితే కనుక క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ అని చెప్పేసి ఒక పేజ్ వస్తుంది. జస్ట్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా అని చెప్పేసి అడుగుతుంది. రాంగ్ ఇస్తే దానికి పనిష్మెంట్ ఉందని మీరు స్టార్ట్ నొక్కండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ నేషనాలిటీ, మీ కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్, పాస్పోర్ట్ నెంబర్, మీరు ఆక్యుపెన్సీ జాబ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, తర్వాత మీరు ఎప్పుడు ఇండియా నుంచి బయలుదేరుతారు మలేషియాకి, ఆ డేటు డిపార్చర్ డేటు, మీరు మలేషియా ఎప్పుడు ఎరవేలు వస్తున్నారంటే మలేషియా ఎప్పుడు రీచ్ అవుతున్న ఎరవేల డేటు, అలాగే మీ ఫ్లైట్ నెంబరు, ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే కనుక ఉంటాయండి. కంటిన్యూగా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 ఫిల్అప్ చేసుకోండి. మీకు మలేషియా అండ్ ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్లో అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసిన డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు
కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు ఒక డోసు తీసుకున్నారు, రెండు డోసులు తీసుకున్నారు, మూడు డోసులు తీసుకున్నారని అది కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే అక్కడ మీకు కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించిన నేమ్ సెలెక్ట్ చేసేటప్పుడు మీకు కోవిషీల్డ్ అయితే కానీ కనిపించదు, దానికని మీరు అదర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి కింద. ఆ అదర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మాన్యువల్గా మీరు కోవిషీల్డ్ నేమ్ అయితే కనుక టైప్ చేసి మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయండి. తర్వాత మీకు కోవిడ్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్ అని మీకు వచ్చిందా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక అడుగుతారు. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక మీరు ఫిలప్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే కనుక చేయాల్సి ఉంటుందండి. ఈ ఫామ్లో మలేషియా కాంటాక్ట్ అడ్రస్, అక్కడ ఎవరైనా తెలిసిన పర్సన్ పేరు, ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీకు ఎవరైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే కనుక మీరు ఏ హోటల్ అయితే కనుక బుక్ చేసుకున్నారో ఫస్ట్ స్టే చేసేది ఆ హోటల్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఒకవేళ కాంటాక్ట్ పర్సన్ నేమ్లో కూడా ఆ హోటల్ పేరే ఇచ్చేసేయండి. ఫోన్ నెంబర్ కావాలంటే మనది ఇచ్చేసి ఇండియాది, లేదంటే మలేషియా హోటల్లో ఉన్న ఆ నెంబర్ ఇవ్వచ్చు అన్నమాట, అలాంటి ఇబ్బంది లేదు. అన్ని ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక బ్లూ కలర్తో ఒక క్యూఆర్ కోడ్తో ఒక పేజ్ అయితే కనుక వస్తాయన్నమాట. ఇది బ్లూ కార్డ్ అంటారండి. బ్లూ కార్డ్ అంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మలేషియాలో ఎంటర్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అనమాట. ఒకవేళ ఈ బ్లూ కార్డ్ కాకుండా ఇది రెడ్ కానీ ఆరెంజ్ ఇలా వస్తే కనుక మీరు మలేషియాలో ఎంటర్ అవ్వడానికి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ లేకపోతే క్వారంటైన్ కానీ ఉండాల్సి వస్తుంది. అది ఎక్కడ వస్తుందంటే మీరు ఇచ్చే వ్యాక్సినేషన్ డోసెస్ని బట్టి. మీరు వన్ డోస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రెడ్ కలర్ వచ్చేస్తుంది. అదే మీరు 60 ఇయర్స్ దాటి టూ డోస్ కనుక ఇచ్చుంటే మీకు రెడ్ కలర్ వస్తుంది. అలా కాకుండా మీరు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు వాళ్ళు అయ్యి ఉండి మీరు టూ డోసెస్ వ్యాక్సినేషన్ కనుక తీసుకుని ఉంటే కనుక మీకు బ్లూ కలరే వస్తుందండి. మీరు అక్కడ ఎంటర్ చేసిన డేటాను బట్టి ఇక్కడ బ్లూ రెడ్ అనేది మనకి ఫైనల్గా వస్తాయన్నమాట అవుట్పుట్. సో ఇవన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు బై మిస్టేక్ రాంగ్గా ఇచ్చినా సరే మీరు మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్లో సబ్మిట్ చేసేసారు, రెడ్ కలర్ వచ్చేసింది, అయినా సరే ఇబ్బంది లేదండి. మీరు మళ్ళీ జస్ట్ సేమ్ ప్రొసీజర్ ఎలాగైతే స్టార్ట్ చేశారో ట్రావెలర్లోకి వెళ్ళి అలాగే మళ్ళీ సేమ్ ఇదే ఫామ్ని మళ్ళీ ఫిల్ చేయొచ్చు అన్నమాట. ఎన్నిసార్లు అయినా సరే ఫిల్ చేయొచ్చు అంటే అలాంటి ఇబ్బంది లేదు. ఇది ప్రీ డిపార్చర్ ఫామ్ అనమాట ఆన్లైన్లో మైసిత్ర యాప్లో. సో ఈ విధంగా మీరు మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు కిందన హోమ్ క్లిక్ చేస్తే కనుక హోమ్లోకి వెళ్ళిపోతారు, లేదు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ బ్లూ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇమిగ్రేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మైసిత్ర యాప్ అడిగినప్పుడు మీరు ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఆ బ్లూ కార్డ్ అయితే కనుక వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. మీరు ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ మనం మై సేజిత్ర యాప్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మన అప్లికేషన్ అయితే కనుక ఫిలప్ చేయడం జరిగింది. సెకండ్ స్టెప్ వచ్చేప్పటికి mysafetravel.government.my. సో ఈ వెబ్సైట్ అయితే కనుక మనం ఓపెన్ చేయాలండి. నేను వెబ్సైట్ లింక్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ట్రావెలింగ్ టు మలేషియా అని చెప్పేసి కింద మనకి ట్రావెలర్స్ చెక్ లిస్ట్ అని చెప్పేసి ఒక కాలమ్స్ కనిపిస్తాయి మనకి, కొన్ని 1, 2, 3 అని చెప్పేసి. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మై సేజత్ర యాప్ అనమాట. ఇది ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకుని ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేసాము. సెకండ్ వచ్చేప్పటికి డిజిటల్ ప్రీ డిపార్చర్, ఇది మనకు అవసరం లేదండి. థర్డ్ వచ్చేప్పటికి వెరిఫై యువర్ డిజిటల్ COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్, ఇది మస్ట్ అండ్ షుట్ అండి. మనం అయితే కనుక వెరిఫికేషన్ అయితే కనుక చేసుకోవాలి మలేషియా వెళ్ళడానికి ముందే. కాబట్టి మనం ఈ థర్డ్ ఆప్షన్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో రిజిస్టర్ ఆర్ లాగిన్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. మనమైతే కనుక ఆల్రెడీ మై సేజత్ర యాప్లో మన ఈమెయిల్ ఐడి పాస్పోర్ట్ నెంబర్తో రిజిస్టర్ అయితే కనుక చేసుకుని లాగిన్ ఐడి అయితే కనుక క్రియేట్ చేసాము. సేమ్ అదే ఈమెయిల్ ఐడి అదే పాస్పోర్ట్ నెంబర్తో మీరు ఇక్కడ కూడా రిజిస్టర్ అయితే కనుక చేయండి. లాగిన్ అయితే కనుక అవ్వదు. సో మీరు రిజిస్టర్ చేస్తే మీకు అదే ఈమెయిల్ ఐడి అదే పాస్పోర్ట్ నెంబర్తో మీకు ఈ వెబ్సైట్లో కూడా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ మెథడ్ అని వస్తుంది. మీరు ఈమెయిల్ ఐడి అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. మీరు మైసేజత్ర యాప్కి ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మిగతాది మీరు జస్ట్ సబ్మిట్ అని కొడితే కనుక మీకు ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ అని చెప్పేసి ఒకటి వెళ్తుంది. ఆ వెరిఫికేషన్ ఓపెన్ చేసి మీరు అక్కడ యాక్టివ్ కొడితే కనుక మీకు ఈ వెబ్సైట్ లాగిన్ అనేది మీకు యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఒకసారి నేను వెబ్సైట్ లాగిన్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. లాగిన్ అయిన తర్వాత మీకు ఇదిగోండి పైన మన పేరు కనిపిస్తుంది. మీరు ఏ ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ ఐడితోనే మన పేరు పాస్పోర్ట్ నెంబరు సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చాడు మనకి కిందన వెరిఫై యువర్ COVID-19 డిజిటల్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అని చెప్పేస్తుంది. ఇక్కడ మనం అయితే కొన్ని పాయింట్స్ అయితే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ ఎంట్రీ పాయింట్, మనం మలేషియాలో ఏ ఎయిర్పోర్ట్కి వస్తున్నామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో ఎయిర్పోర్ట్ కిల్లా ఉంది, ఎయిర్పోర్ట్ 2 కిల్లా ఉంది, కిల్లా 2 రెండు ఉన్నాయండి. ఇంకా కొలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే వేరే అదర్ ఎయిర్పోర్ట్ అయితే అదరు. మీరు ఎక్కడికి వెళ్తారో ఆ ఎయిర్పోర్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్లైట్ టికెట్లో మీరు
ఏ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతున్నారని అక్కడ కనిపిస్తుంది. దానికి కోడ్స్ ఉంటాయండి, కిల్లా కిల్లా 2 అనేసి. మీరు అది చూసుకుని అదైతే కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. కిల్లా అయితే కిల్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎంతమంది మెంబర్స్ అని అడుగుతుంది. జస్ట్ మీరు ఒక పర్సన్కే పెట్టండి, అందరికీ కూడా ఇండివిజువల్గానే చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా. సెలెక్ట్ అరైవల్ డేట్, మీరు ఏ రోజైతే మలేషియా రీచ్ అవుతున్నారో ఆ డేట్ ఇమ్మని అడుగుతుంది. నేను రఫ్గా ఒక 15 అని ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అరైవల్ డేట్ కనిపిస్తుంది. ఇక్కడ ట్రావెల్ డీటెయిల్స్ అని ఉందండి. మీరు ఇక్కడైతే కనుక రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మలేషియా కానీ లేదంటే వర్క్ వీసా హోల్డర్స్ స్టూడెంట్స్ రెసిడెన్స్ అడుగుతుంది, ఇవన్నీ కాదు మనం అదర్ అండి, మన టూరిస్ట్ వీసా వెళ్తున్నా కూడా అదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ వ్యాక్సినేషన్ స్టేటస్ అడుగుతుంది. మీరు ఫుల్ వ్యాక్సినేషన్ కాబట్టి వ్యాక్సినేటెడ్ అని చెప్పి పెట్టండి. ఒకవేళ మీరు ఓన్లీ ఒక డోస్ మాత్రమే తీసుకుంటే కనుక పార్షలీ పెట్టాలి. పార్షలీ కనుక పెడితే కనుక మీరు బిఫోర్ మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. మలేషియా దిగిన తర్వాత ఇంకొక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. 5 డేస్ క్వారంటైన్ ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. వ్యాక్సినేటెడ్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పర్టికులర్ డీటెయిల్స్ ఇవ్వాలి. పాస్పోర్ట్లో మీ హెల్త్ సర్టిఫికెట్లో ఏ విధంగా అయితే కనుక నేమ్ వచ్చిందంటే COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ టైప్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇవ్వండి. తర్వాత ఇన్ నేషనాలిటీ ఇండియా. తర్వాత పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ మీకు మై సేజత్ర యాప్ ఐడి ఉందండి. మై సేజత్ర పాస్పోర్ట్, కంట్రీ ఆఫ్ వ్యాక్సినేషన్, ఈ 3 కాలమ్స్ ఉన్నాయి కదండి. మై సేజత్ర యాప్ ఓపెన్ చేయండి. అందులో మీ ఐడి వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి. మీరు ఈమెయిల్ ఐడితోనే లాగిన్ అయ్యారు కాబట్టి ఆ యాప్లో అదే ఈమెయిల్ ఐడితోనే ఇప్పుడు ఈ వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అయ్యారు కాబట్టి సేమ్ ఈమెయిల్ ఐడినే మీరు ఇక్కడ టైప్ చేసేసేయండి. ఇక్కడ ఐడి వచ్చేటప్పటికి మీ పాస్పోర్ట్ నెంబర్ అనమాట. కంట్రీ ఆఫ్ వ్యాక్సినేషన్, మీరు ఇండియాలో వ్యాక్సినేషన్ చేయించుకుని ఇండియా ఇవ్వండి, వేరే కంట్రీలో చేయించుకుంటే కనుక వేరే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత మీరు చేయాల్సిందల్లా ఈ సెక్యూరిటీ క్లిక్ చేసి మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీ యొక్క వ్యాక్సిన్ సర్టిఫికేట్ క్యూఆర్ కోడ్ అని చూసారా, దాన్ని అయితే కనుక క్రాప్ చేసుకోండి. జేపీజీ ఫార్మాట్లో పెట్టుకుని దాన్ని ఓన్లీ ఆ క్యూఆర్ కోడ్ వరకు క్రాప్ చేసుకుని ఆ కాపీని అయితే కనుక అక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుందండి. అది అటాచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వెరిఫై అయితే కనుక అవుతుంది. కొన్నిసార్లు సిగ్నల్స్ కానీ సర్వర్స్ కానీ కరెక్ట్గా లేకపోతే వెరిఫికేషన్ అవ్వదు. లేకపోయినా ఈ క్యూఆర్ కోడ్ అనేది కరెక్ట్గా స్కాన్ అవ్వకపోయినా కూడా ఫెయిల్ అనేది వస్తుంది అనమాట. మీరు మళ్ళీ దాన్ని ఒకసారి నీట్గా స్కాన్ చేసుకుని లేదంటే నీట్గా ఫోటో తీసి అది అటాచ్ చేస్తే మీకు వెరిఫై అయితే కనుక అయిపోతుంది. వితిన్ 5 మినిట్స్ వెరిఫికేషన్ అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తాను. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక అటాచ్మెంట్ పేజ్ అయితే కనుక ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు కంప్లీట్ సర్టిఫికేట్ అటాచ్ చేసిన అవసరం లేదు. ఓన్లీ మనకి వ్యాక్సిన్ సర్టిఫికేట్లో కింద రైట్ సైడ్లో క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ ఉన్న సర్టిఫికేట్ది క్రాప్ చేయండి. అక్కడికి క్రాప్ చేసి ఆ ఒక్క పార్ట్ మాత్రం మీరు అటాచ్ చేస్తే సరిపోతుంది. మీరు అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కింద సబ్మిట్ చేస్తే మీకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతే కనుక మనకి గ్రీన్ కలర్లో వెరిఫై అని చెప్పి వచ్చేస్తుంది. ఒకవేళ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే కనుక మనకి రిమార్క్ అనేది వస్తుంది. అది క్యూఆర్ కోడ్ ఏమన్నా ప్రాపర్గా స్కాన్ అయ్యి ఉండకపోవాలి, లేదంటే డిస్టర్బ్ ఏదైనా ఉండాలి, లేదంటే కనుక హెల్త్ మన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో మన నేమ్ స్టార్టింగ్ ఎండింగ్ ఏ విధంగా ఉందో మన ఈ లాగిన్లో కూడా మన పేరు అదే విధంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు వెనకదే ముందు అంటే సర్నేమ్ ముందు తర్వాత మన పేరు, లేదా మన పేరు ముందు సర్నేమ్ తర్వాత, అలాగే ఏమైనా అటువంటి చేంజ్ అయి ఉంటే కనుక అది మీరు మళ్ళీ చేంజ్ చేసుకుని మళ్ళీ ఇలాగే రీఅటాచ్ చేసి సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇన్సూరెన్స్ ఏమైనా కావాలా అని చెప్పేసి అడుగుతుందండి. మీరు ఇన్సూరెన్స్ అయితే కనుక ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అక్కడ ఇన్సూరెన్స్ ఏం అవసరం అని చెప్పేసి నో పెట్టేసేయండి. జస్ట్ కన్ఫామ్ అని చెప్పి కొట్టేసేయండి. మీకు టోటల్ అమౌంట్ అక్కడ 0 చూపించాలి. ఒకవేళ మీరు ఏదైనా టిక్ చేస్తే కనుక అక్కడ అమౌంట్ యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఏమి టిక్ చేయమాకండి, జస్ట్ కన్ఫామ్ కొట్టేయండి. కన్ఫామ్ కొట్టిన తర్వాత మీకు ఇంకొకటి సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ చూపిస్తుంది. సో ఇక్కడతో మన సబ్మిషన్ అయితే కనుక సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మీరు మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకుని రీఫ్రెష్ చేసుకుంటే మీ స్టేటస్ కనిపిస్తుంది. అలాగే మీ ఈమెయిల్ ఐడికి కూడా మన స్టేటస్ అనేది వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుందండి.
మలేషియా వెళ్ళే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఎయిర్లైన్స్ వాళ్ళు చెక్ చేస్తుంది వీసా కాపీతో పాటు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇంకా మలేషియాకి సంబంధించిన ఈ మైసెత్ర యాప్ ఈ మూడు చెక్ చేసి వాళ్ళు బోర్డింగ్కి అయితే కనుక అలౌ చేస్తున్నారండి. అలాగే మలేషియాలో దిగిన తర్వాత ఇమిగ్రేషన్లో వాళ్ళు చెక్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఈ వీసా కాపీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మైసెత్ర యాప్లో ఈ బ్లూ కలర్ కార్డ్ అనమాట ఈ మూడు చెక్ చేస్తున్నారు. అడిషనల్గా ఏదైనా కావాలంటే హోటల్కి సంబంధించిన కన్ఫర్మేషన్ కాపీ. ఇంకా క్వశ్చన్స్ అయితే కనుక పెద్దగా అడగడం లేదండి, హౌ మెనీ డేస్ మాత్రమే అడుగుతున్నారు, అంతమించి వేరే క్వశ్చన్స్ ఏం లేదు. చాలా సింపుల్గా స్టాంపింగ్ చేసి బయటకు అయితే కనుక పంపించేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ మైసెత్ర యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకుని ఉండకపోతే మీకు అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేయడానికి. కాకపోతే మనం ఒక 1 అవర్ దాకా ఎక్స్ట్రా అక్కడ వెయిట్ చేసి ఇదంతా ఫిల్అప్ చేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మలేషియా ఎంట్రీ రిక్వైర్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీడియో సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాలో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజి. స్టే ట్యూన్.